ఒకవేళ మీకు ఏమంటారు అంటే రిజర్వేషన్ ఉంది కానీ మేము ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేసుకోకపోతున్నామో ఏ ప్రయోజనం అంటారు అన్నట్టు. ఇప్పుడు మీరు నార్మల్ టికెట్ తీసుకున్నారు అది అంటే బ్లాక్ నెంబర్ ఎంత? ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారు? మిలిటరీనా? ఓకే. ఇప్పుడు కుటుంబ యజమాని ఎవరు? మీరు ఉంటున్నారు ఇక్కడ, ఉండే రేవల్ వెంకటేష్ ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు ఫ్యామిలీ హెడ్ అని చెప్పి ఖచ్చితంగా వస్తుంది. యజమాని సంబంధం అంటే ఫస్ట్ నెంబర్ 3 ఉంటుంది. ఇక్కడ ఉంటారు ఇప్పుడు మీరు మీరు కలిసి చేస్తున్నారు. ఒకవేళ ఉంటే ఏంటంటే బుక్లెట్ ఒకటి చెప్పండి, లేకపోండి 01 పై కిందకి రాయండి. పై కింద రాసినప్పుడు ఏమైనా హిందూ మతం అంటే ఏమని చెప్పి రాయాలి? 02 రాయాలి. 01 రాస్తే ఏమవుతుంది? అలా ఏ మతం చెప్పలేదు అన్నట్టు అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు సామాజిక వర్గం ఉంది కదా, ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అని చెప్పి చెప్పిళ్ళు. ఏమని చెప్పి చెప్పిళ్ళు? ఎస్టీ అని చెప్పిళ్ళు. ఎస్టీ అంటే 03 రాయాలి, 02 రాస్తుంది. బి ఓపెండి లాస్ట్ రౌండ్ ఇప్పుడు ఎస్సీ కులం అయితే అనుబంధం ఏ ఒక ఎస్టీ అయితే అనుబంధం ఉంది, బీసీ అయితే అనుబంధం ఉంది. ఇక్కడ ఏమని రాస్తుంది? అనుబంధం ఉంది కులాలు చేస్తే ఎస్టీ అని చెప్పింది కదా. ఇప్పుడు ఎస్టీ వల్ల వీళ్ళకి సబ్కాస్ట్ ఏమని చెప్పి ఎరకల్ అని చెప్పి ఎరకల్ కోడ్ ఎంత ఉంది? ఇక్కడ ఎన్ని ప్రాబ్లం మాత్రం రాయాలి. వీళ్ళు ఎరకలని చెప్పి చెప్పి వెళ్ళి ఇక్కడ 31 ఉంది కాబట్టి ఇక్కడ నిల్ అని చెప్పారు. ఇది ఓకే. వయసు ఉంది కదా, వయసు ఎట్లా చేస్తారు? ఆధార్ కార్డులో? ఓకే. మీ ఆధార్ కార్డులో ఎంత ఉంది వయసు? రేవల్లి వెంకటేష్ 1995 అన్నాడు కాబట్టి 18 ప్లస్ 14 29 సంవత్సరాలు కరెక్ట్ రాసి. వాళ్ళ వైఫ్ వయసు 20 సంవత్సరాలు. మాతృభాష ఉంది, మాతృభాష ఏమని చెప్పి తెలుగు అని చెప్పి చెప్పి ఇక్కడ ఎంత ఉంది? సెవెన్ నెంబర్ 10 నెంబర్ చూడండి, తెలుగు భాష కూడా తెచ్చింది.